Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku, Modi, Saswatinga, Talupula Musa Sinatle. Ipudide Vishema, Churchill Nadastunai, Monitivaraku, Yedo Patatilo, BJPito, Potukudre in the Kaukasa Lonayane, Tamulandaru and Kuntunaru. Janasena Dineta Pawan Kalyan Dwara, Kamalam Partito, Potuku Pratin Chalani, Aspadar. అయితే తాజాగా జరిగిన పరిణామంతో చంద్రబాబు నాయుడుతో పొత్తుకు బీజేపీ శాశ్వతంగా తలుపులు మూసేసినట్లే అని అర్థమవుతోంది. ఇప్పుడున్నది వాజ్పేయి అద్వానీ నాయకత్వంలోని బీజేపీ కాదని, మోడీ నేతృత్వంలోని బీజేపీ అని చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు. అందుకనే 2018 తరువాత 2019 ఎన్నికలలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా మోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీలో మోడీ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో చంద్రబాబు మీద మోడీ బాగా మంటగా ఉన్నారని తేలిపోయింది. ఆ దెబ్బ 2019 ఎన్నికలలో స్పష్టంగా బయటపడింది. మోడీ విషయంలో తాను చేసిన తప్పేంటో తెలుసుకున్న చంద్రబాబు బహిరంగంగానే తరువాత చంపలేసుకున్నా మోడీ మెత్తబడలేదు. పైగా ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు. 4వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహ విష్కరణకు మోడీ భీమవరం వస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆహ్వానాన్ని పంపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందులో టీడీపీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపమని చెప్పారంటే ఇంతకు మించిన అవమానం ఇంకేముంటుంది. ఆహ్వానం పంపడంతో ఆగకుండా ఫోన్ కూడా చేశారు. ఫోన్లో చంద్రబాబును రావద్దని చెప్పిన కిషన్ రెడ్డి ప్రతినిధిని మాత్రం పంపాలని కోరారట. చంద్రబాబును రావద్దని కోరారంటే అర్థమేంటి? 40 ఇయర్స్ ఇండస్ట్రీ మొహాన్ని మోడీ చూడదలుచుకోలేదని తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో బీజేపీతో పొత్తుకు టీడీపీకి తలుపులు మూసుకుపోయినట్లే అనుకోవాలి. బీజేపీ లేకుండా జనసేన పొత్తుకు వచ్చినా టీడీపీకి పెద్ద ఉపయోగం ఉండదు. ఉపయోగం సంగతి పక్కన పెట్టేస్తే కష్టాలు మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా జనాలందరికీ తేటతెల్లమైన విషయం ఇదే. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతల ముందు పవన్ స్థాయి ఏంటో ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి మోడీ ఆలోచనలేంటో ఇంత స్పష్టంగా తెలిసిపోయిన తరువాత పవన్ కూడా బీజేపీతో పొత్తు విషయాన్ని మోడీ ముందు ప్రస్తావించే సాహసం చేయకపోవచ్చు.